హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే బీట్రూట్ క్యారెట్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఏంటంటే మనకి బీట్రూట్ క్యారెట్ అనేది మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా మంచిది. అయితే ఇప్పుడున్న వాళ్ళు చిన్నపిల్లలైనా సరే ఇష్టపడరు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారనమాట. కొన్ని టిప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతే కనుక చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్ అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వారానికి కనీసం ఒకసారైనా సరే ఈ కర్రీని తింటే కనుక ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు తినండి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేడవ్వాలి. వేడైన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని అలాగే ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఈ విధంగా గట్టితో తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం పచ్చి వాసన పోవాలి అల్లం వెల్లుల్లిపై వేసిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి ఇవన్నీ కూడా మగ్గాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు క్యారెట్ని మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే లావు లావుగా కోస్తే మనకి మగ్గదు, కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోండి వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ని కూడా వేసుకోండి. అంటే మీరు ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే క్యారెట్లు ఒక 4 తీసుకున్నారనుకోండి, బీట్రూట్ని ఒక 2, అంటే క్యారెట్ కన్నా బీట్రూట్ అనేది తక్కువ ఉండాలన్నమాట. బీట్రూట్ 1 తీసుకుంటే దానికన్నా ఎక్కువ డబుల్ ఉండేలాగా చూసుకోండి క్యారెట్ అనేది. నెక్స్ట్ సాల్ట్ని కూడా వేసుకోండి, రుచికి సరిపడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బీట్రూట్ తక్కువ ఉండాలి, క్యారెట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా మగ్గాలన్నమాట. ఇప్పుడు తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారంని వేసుకోవాలి. నేనైతే కనుక 1-2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను, కారం కొంచెం ఎక్కువ ఉంటుంది బాగుంటుందని చెప్పేసి. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి కారంని. కారంని వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ అనేది మనకి హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. చక్కగా బ్లడ్ అనేది ఎక్కువ పడడానికి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు, కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి. బీట్రూట్ కన్నా క్యారెట్ ఎక్కువ ఉండాలి, అలాగే మగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది మగ్గనివ్వకుండా తీసేయడం వల్ల టేస్ట్ అనేది రావట్లేదన్నమాట. కాబట్టి మంచిగా మగ్గాలి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఇందాక మనకు ఫస్ట్లో కర్రీ ఎంత ఉందో ఇప్పుడు చూడండి. మగ్గిన తర్వాత కర్రీ చూసారా, చాలా సగం అయిపోద్ది అన్నమాట ఆ కర్రీలోనే మగ్గితే కనుక. ఈ విధంగా మగ్గితేనే మీకు టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ చేయమని అడుగుతారు. చాలామంది మగ్గకుండా తీసేయడం బట్టే మళ్ళీ వాళ్ళకి తినబుద్ధి అవ్వదు అనమాట, మనకైనా సరే తినబుద్ధి అవ్వదు. ఈ విధంగా మంచిగా మగ్గనివ్వండి ఈ 2 చేసేటప్పుడు. అలాగే బీట్రూట్ అనేది తక్కువ ఉండాలి క్యారెట్ కన్నా. ఇది 2 గుర్తుపెట్టుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత నేను కొత్తిమీరను కొంచెం వేస్తున్నాను అన్నమాట. వాష్ చేసేసుకొని వేసుకోండి. దీంట్లో మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను కూడా వేస్తున్నాను అనమాట. గరం మసాలా వేసిన తర్వాతనే కొత్తిమీర వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయాను, అందుకనే ఫస్ట్ కొత్తిమీర వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రం స్టవ్ని అయితే కనుక సిమ్లో పెట్టేసి ఉంచేయండి. నేనైతే కనుక స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టేసి బాగా మగ్గనిచ్చాను అనమాట. దీనికైతే టైం చాలా పట్టిద్ది కర్రీ, కాకపోతే ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. టైం ఎక్కువ పట్టినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఈసారి అయితే కనుక. చూసారు కదా, కర్రీ అనేది ఎంత తక్కువ అయిపోయిందో, చాలా బాగుంటుంది ఇలా తింటే కనుక. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాగా మగ్గింది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగానే మీరు బాగా మగ్గనివ్వండి కర్రీనైతే కనుక.
ఎందుకంటే మగ్గకపోతే కర్రీ అనేది టేస్ట్ బాగోదు కాబట్టి ఖచ్చితంగా మగ్గనివ్వాలి. బాగా టైం ఎక్కువ పట్టినా సరే మనకి తినడానికి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఎలా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. కాబట్టి తప్పకుండా నేను చెప్పినవి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీ కర్రీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారైనా సరే క్యారెట్ బీట్రూట్ కర్రీని చేసి పెట్టండి. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్యారెట్ బీట్రూట్ కర్రీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా అన్నది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.